కెరీర్ తొలినాళ్ల నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నాని. తన సహజ నటనతో అభిమానులను ఆకట్టుకునే నాని నేచురల్ స్టార్ అనే ట్యాగ్కు సరిగ్గా సరిపోతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నానిని స్క్రీన్పై చూస్తున్నంతసేపు మనల్ని మనం తెరపై చూసుకుంటున్న భావన కలుగుతుంది. నాని హీరోగా వచ్చిన జెర్సీ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ సినిమా చూసిన ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ నానిని పొగుడుతూ ట్వీట్ చేశారంటేనే నాని యాక్టింగ్ స్కిల్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జెర్సీలో నానిలోని టాలెంట్ను పూర్తిగా బయటకు తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి నానితో చేతులు కలిపినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది. గౌతమ్ ఈసారి నానితో బయోపిక్ను తెరకెక్కించే పనిలో పడ్డట్లు సమాచారం. జెర్సీలో నానిని క్రికెటర్గా చూపించిన గౌతమ్ ఈసారి సైనికుడిగా చూపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కునుందని ప్రచారం జరుగుతోంది. పానిండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభమైనట్లు టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తి కాగానే గౌతమ్తో సినిమా మొదలు కానుంది. మరి ఈ ప్రయోగాత్మక పాత్రలో నాని ఏ స్థాయికి చేరుకుంటారో చూడాలి. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.